चवं इवा विन वरदल चिक्क व्यक्ति तरवा करकट पै उ चंद्रबाबु इंटी नोटिस इवाटे इवा ताजा वार्ता तरवा पीकल्लो इदे अवनीति तंतु यदी आ इल्ल स्थलालु अदेदो मी दग्गर नियोजकवर्गमे इल्ल स्थलालु इच्चिन भूमुल्लोकि भारी एत्तुन पीकल्लोतु नीळ्ळु वच्चाय अदोकटि వరదల వరద ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు దక్కించుకున్న యువకుడు వరదలో చిక్కుకున్న కారు మహిళ మృతి సంద్రపల్లి చెరువుకు గండి విజయవాడలో విరిగిపడిన కొండ చెరియలు అంటే ఇలా చదువుకుంటూ పోతే ఇవాల అన్ని వరదల వార్తలే ప్రభుత్వం స్పందించింది ఏమన్నా ఉందంటే చంద్రబాబు ఇంటికి నోటీస్ ఇదప్ప ఏమీ నాకైతే కనిపించలే ఇక ఏకంగా విశాఖపట్నంలోనైతే ఒక పెద్ద ఓడే కొట్టుకొచ్చింది ఒడ్డు కాదు ఎందుకు కొట్టుకొచ్చిందో తెలియదు బంగ్లాదేశ్ ఓడంట అది ఓడే కొట్టుకొచ్చింది అరేబియా నుంచేమో తుఫాన్ దూసుకొస్తోంది అది ఎక్కడ తీరాన్ని దాక్తదో తెలియదు ఈ పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది చంద్రబాబు గారి మీద ఇంత ప్రేమ అయితే ఎలా చెప్పండి ప్రభుత్వానికి రామ్ కుమార్ గారు ప్రభు నమస్తే అండి వెంకటకృష్ణ గారు అక్కడ ఉన్న అందరికీ కూడా నమస్తే అండి అదే చంద్రబాబు నాయుడు గారి మీద అత్యంత ప్రేమ వారికి వారు ఎంతసేపు కూడా వారు బాగుండాలని ప్రతిపక్ష నాయకుడిగా ఈయన కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన బాగుంటే ఇంకొక పార్టీ వచ్చే అవకాశం లేదు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గట్టిగా ఎదుగుతుంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అయితే ఎదుర్కోవచ్చు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేము జనసేనతో కలిసి బలంగా ఉన్నారనేది జగన్ గారి ఒక ఆలోచన ఎందుకంటే ఎంతసేపు ఎక్కడ ఇష్యూ స్టార్ట్ అయినా చంద్రబాబు నాయుడు గారికి కనపడుతున్నారు కొంతమందికి అంతే కళ్ళలో అయినా ఇళ్ళలో అయినా ఎప్పుడు కూడా ఆయనే కనపడుతూ ఉంటారు కానీ ఆయన తెలియంది ఏంటంటే చాప కింద నీటిలాగా చాలా ఫాస్ట్ గా మేము వచ్చేస్తున్నాం ఈవేళ వరద వచ్చినంత ఫాస్ట్ గా ఈ ఇష్యూస్ మీరు అన్నట్టు లాస్ట్ టైం కూడా ఏబిఎన్ మీద వచ్చినప్పుడు యావ భూముల మీద మీకు వచ్చానని ఆ రోజు చెప్పాను చేపలు కనుక వేసేసి ఉంటే పర్ఫెక్ట్ టైమింగ్ అప్పటి నుంచి ఇప్పుడు మాట్లాడుకున్న టైంలో పంట చేతికొచ్చేసేదండి నిజంగా కనుక ఆవ భూములు ఇచ్చి ఉంటే ఈవేళ ఆరు అడుగులు కాదండి ఇద్దరు మనుషులు ఇద్దరు ముగ్గురు మనుషులు నిలబడినా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ అంత ఎత్తు నీరు ప్రవహిస్తుంది మీరు అన్నట్టు వేరే చోట్ల కూడా మామూలు ఫ్లాట్ ల్యాండ్స్ ఇచ్చారనుకున్నారు కానీ ఏంటంటే కొండలు క్వారీలు వేసిన గోతుల్లో ప్లాట్లు ఊరికే రాళ్లు పాతేసి ఇచ్చిన భూములు అనమాట సో అవన్నీ కూడా మునిగిపోయినాయి నేను చెప్పొచ్చేది ఏంటంటే జగన్ గారికి మీకు ప్రతిపక్ష నాయకుడి మీద ఉన్న ప్రేమ కొంచెం తగ్గించుకొని ప్రజల మీద ప్రేమ కొంచెం పెంచుకుంటే వారి అవసరాలు ఏ ఉన్నాయి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యంత్రాంగాన్ని కొంచెం అప్రమత్తం చేసి ఏవేవి కావాలో కొంచెం యాక్టివ్గా అన్ని వారు కొంచెం సమకూరిలా చూడాలండి వేళ ఒక విషయం మీకు చెప్పాలి మా ఏరియా అంటే మా ఏరియాలో విషయాలు వెంకటకృష్ణ గారు మాది స్మార్ట్ సిటీ అని ఈ రోజుకి 1000 కోట్లు ఇచ్చారండి స్మార్ట్ సిటీ కాకినాడకి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎరాలో స్టార్ట్ అయింది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఈ డ్రైన్స్ కోసం ప్రత్యేకంగా అమృత్ పథకం కింద 100 కోట్లు ఇస్తే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కాకినాడ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒకసారి ఆపడం జరిగింది ఏమంటే అధికారులు సరిగ్గా చేయట్లేదు కాంట్రాక్ట్స్ ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా ఇస్తున్నారో తెలియట్లేదు డ్రైన్లు అన్ని కూడా పావులు తిరిగినట్టు తిరుగుతుంటే వేసుకెళ్ళిపోతున్నాయని మేము చెబితే పెద్దగా పట్టించుకోలేదు సరే వాళ్ళు వెళ్ళిపోయాక ఈ గవర్నమెంట్ వచ్చాక పట్టించుకుంటుందంటే ఇప్పుడు కూడా లేదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసిపోతున్నారు అంటే రిఫ్లెక్షన్స్ ఇటువంటిప్పుడు కనపడుతున్నాయి మరి ఇటువంటిప్పుడు విపత్తులు ఎదుర్కోవడానికే కదండి పెద్ద పెద్ద డ్రైన్లు కోట్లాది రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఇచ్చేది ఇవన్నిటి మీద దృష్టి సారించేనే కదండి వెంకటకృష్ణ గారు ప్రజలు ఉపయోగపడేది మొత్తం అంటే మీరేమంటారు మనం పేదల ఇళ్ళు కోసం వచ్చాం పేదల ఇళ్ళు సంగతి సరే మామూలుగా 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇళ్లలో ఉండే కాలనీల్లో కూడా వేళ ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు కాలువల్లోనే రొచ్చినీళ్ళు బయటకు అడుగు పెడుతున్నారండి సంతోషం ఏంటంటే ఇంకా వ్యవసాయ శాఖ మంత్రి గారు నిన్న ఒక పర్యటన చేశారు పర్యటన చేసి ఏదో ఇరిగేషన్ కాలువ ద్వారా వచ్చే నీరుని ఒక కాలనీలోకి వెళ్తుంది స్మార్ట్ సిటీ నిధులతో దాన్ని చేసేస్తానంటారు అది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు నువ్వు ఒక కబోర్డ్ లో ఏది కనపడినవండి వీళ్ళు అందులో తెచ్చుకో అంటారు బ్రహ్మానందం గారు జీవించి అలాగే ఏంటంటే ఏది కనపడినవండి స్మార్ట్ సిటీ నిధుల్లో చేసేద్దాం పాపం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేస్తనే కదా ఏది కనపడినా స్మార్ట్ సిటీ నిధులు అంటారు కానీ ఉపయోగకరమైన పనులు ఏమి చేస్తున్నారని ఎవరికి కనిపించట్లేదండి కానీ లాస్ట్ 2 నెలల క్రితం వచ్చినప్పుడు వరదలు ఆయన కనపడలేదు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇప్పుడు కనపడ్డారు అట్లీస్ట్ అప్పుడు మా అమలాపురం ఈ చుట్టుపక్కలన్నీ కూడా మునిగిపోతే కూరగాయల రైతులు కానీ అరటి రైతులు కానీ బొప్పాయి రైతులు కానీ అరటి కుళ్ళిపోయి బొప్పాయికి వైరస్ వచ్చి కూరగాయలు అప్పుడు కుళ్ళిపోయినాయి మేము పర్యటన కూరగాయ పంటలన్నీ కూడా పోయినాయి ఇవన్నీ కూడా ఆదుకోవాలని ఇప్పుడు కాదు 2-3 నెలలకు కానీ అవన్నీ
తీరుకోరు అక్కడ రైతుని అప్పుడు మేము రిపోర్ట్ ఇస్తే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. మీరు ఆబ్వియస్ గా చూసారు వీళ్ళ కూరగాయల రేట్లు అన్ని ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయింది వెంకటకృష్ణ గారు. వీళ్ళ మార్కెట్ లో ఏదైనా సరే మినిమం మినిమం బయటకు వెళ్తే చాలు 40 రూపాయలు తక్కువ ఏ కూరగాయ లేదు. యాభై సరే అదే కొంచెం తక్కువ చెప్పారనుకోండి ఉల్లిపాయలు అసలు ఉల్లిపాయలు అయితే